వెల్కమ్ టు హెల్త్ ఫెల్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనగానే స్త్రీల గురించే ఆలోచిస్తుంటాం, కానీ పురుషుల్లో కూడా ఈ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి దగ్గర నుంచి ఇన్ఫెర్టిలిటీ వరకు అనేక రకాల సమస్యలు హార్మోన్స్తో తలెత్తుతూ ఉంటాయి. మరి పురుషుల్లో హార్మోనల్ డెఫిషియన్సీ కానీ ఇంబ్యాలెన్సెస్ ఉన్నట్టు ఎలా గుర్తించగలం? వాళ్ళకి రీప్లేస్మెంట్ థెరపీ ఎప్పుడైనా అవసరమవుతుందా? టెస్టోస్టిరాన్ అలాంటి ఇంజెక్షన్స్ కానీ ఏమన్నా అవసరమవుతుంటాయా? ఎప్పుడైనా అబ్యూస్ చేసినప్పుడు ఇంకా ఇతర సమస్యలు ఎలాగా గురవుతూ ఉంటారు? ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారిని అడిగి. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. స్త్రీలకి అంటే అనేక రకాల ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం కొంతవరకు సహజమే, కానీ పురుషుల్లో కూడా ఉంటాయి అంటారు. అవి ఎలా ఉంటాయి? అసలు పురుషుల్లో ఏ హార్మోన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అంటారు? హార్మోన్స్ అంటే మన బాడీలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి కెమికల్స్ అనమాట. ఈ కెమికల్స్ పని ఏంటంటే మన బాడీలో మెయింటైన్ అవ్వడానికి చాలా అవసరం. మగవాళ్ళల్లో అయినా ఆడవాళ్ళల్లో అయినా సరే ఈ హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తేనే ఆ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ఉండడానికి హార్మోన్స్ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఇంతకుముందు మీరు చెప్పారు ఆడవాళ్ళల్లో మాత్రమే హార్మోన్ సమస్యలు వస్తాయని చెప్పి చాలామంది అనుకుంటారు, అది ఎంత మాత్రం నిజం కాదు. ఆడవాళ్ళల్లో ఎంతగా వస్తాయో మగవాళ్ళల్లో కూడా అంతే వస్తాయి. మగవాళ్ళలోకి వచ్చేటప్పటికి మనం సర్వసాధారణంగా చూసేటువంటి హార్మోన్ సమస్యలు ఏంటంటే ఊబకాయం, అంటే Type 2 diabetes, ఇలాంటి ప్రాబ్లమ్స్, దాంతోపాటు థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు, పిట్యూటరీ సమస్యలు, అడ్రినల్ సమస్యలు, వీటిని చూస్తుంటాం. కాకపోతే చాలామంది ఏమనుకుంటారంటే హార్మోన్స్ అన్న మాట వినటంతో ఇది సెక్స్ హార్మోన్స్, అంటే టెస్టోస్టెరోన్కి సంబంధించినటువంటి సమస్యలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది ఎంతమాత్రం నిజం కాదు. అన్ని రకాలైనటువంటి హార్మోన్ సమస్యలు మగవాళ్ళలో కూడా రావచ్చు. కాకపోతే ఈ థైరాయిడ్ సమస్యలు లాంటివి ఆడవాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి, మగవాళ్ళల్లో కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి, కానీ ఆడవాళ్ళల్లో కనిపించినంతగా కాదనమాట. ఇక టెస్టోస్టెరోన్ లాంటి సమస్యలు కనుక వచ్చినట్లయితే ఇది సెక్స్ స్టీరాయిడ్, ఈ టెస్టోస్టెరోన్ అనేది, ఈ సెక్స్ స్టీరాయిడ్ అనేది ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది, మగవాళ్ళల్లో కూడా ఉంటుంది. కాకపోతే మగవాళ్ళల్లో ఉండే మోతాదు ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ అనమాట, ఆడవాళ్ళల్లో చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఓకే. అంటే ఫస్ట్ ఇన్ జనరల్గా తీసుకుంటే హైపర్థైరాయిడిజం ఉంటుంది అండ్ డయాబెటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా హార్మోన్స్కి రిలేటెడ్ అంటే నవేడేస్. ఇంకోటి వింటున్నామండి లేటెస్ట్ స్టడీ, కరోనా ట్రీట్మెంట్ తోటి డయాబెటీస్ ఎక్కువ అవుతుంది ఆ స్టెరాయిడ్స్ తోటి వాటితో అంటారు, ఇలాంటివి మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు? మంచి ప్రశ్న అడిగారు. ఈ డెక్సమెథజోన్ కావచ్చు, లేకపోతే ప్రెడ్నిస్లోన్ కావచ్చు, మిథైల్ ప్రెడ్నిస్లోన్ కావచ్చు, వీటిని ఈ మోడరేట్ అండ్ సివియర్ కోవిడ్ కేసెస్లో డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి. అలా కాకుండా ప్రివెన్షన్కి, మైల్డ్ కేసెస్కి ఎట్లా పడితే అట్లా మనం తెచ్చుకుని కనుక వాడుకున్నట్లయితే దానివల్ల రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. ఈ కార్టికోస్టిరాయిడ్స్ని కనుక అబ్యూజ్ చేసినట్లయితే దానివల్ల ఊబకాయం, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం, అంటే షుగర్ లేనటువంటి వాళ్ళల్లో కూడా షుగర్ కనిపిస్తూ ఉంటాం, అట్లానే బాడీ పఫీగా అయిపోవటం, ఇంకా ఎక్కువ రోజులు కనుక వాడినట్లయితే కనుక ఆస్టియోపోరోసిస్, అంటే బోన్స్ థిన్ అయిపోవటం, అట్లానే మన బాడీలో నార్మల్గా ఉండేటువంటి కార్టికోస్టిరాయిడ్ యాక్సెస్ ఏదైతే ఉందో అది సప్రెస్ అయిపోవటం, దాంతోపాటు ఇంతకుముందు మీరు అడిగినటువంటి ఈ సెక్స్ స్టీరాయిడ్స్, టెస్టోస్టెరోన్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా సప్రెస్ అయిపోవటం జరగచ్చు అనమాట. కాబట్టి కార్టికోస్టిరాయిడ్స్ కానీ ఆ మాటకు వస్తే ఏ మందులైనా సరే డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే వాడాలి, ఎట్లా పడితే అట్లా వాడకూడదు. ఒకవేళ కరోనా కానీ సమదర్ హెల్త్ ప్రాబ్లమ్స్కి స్టిరాయిడ్స్ కానీ కార్టికోస్టిరాయిడ్స్ కానీ వాడితే కనిపించే డయాబెటీస్ కానీ ఆ లక్షణాలు కానీ అంటే టెంపరీగా ట్రాన్సియంట్గా ఉంటాయి అంటారా, లేకపోతే వాళ్ళు పర్మనెంట్గా ఈ సమస్యకు గురయ్యే రిస్క్ కూడా ఉంటుందంటారు? అంటే మీరు అడిగినటువంటి సమస్యకి మనం పరిష్కారం చెప్పాలి అని అంటే అసలు అంతకుముందు వీళ్ళకి డయాబెటీస్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. రెండు, వాళ్ళ బేస్ లైన్ ఏంటి, అంటే వాళ్ళకి షుగర్ అనేది దరిదాపుల్లో లేదా, లేకపోతే ప్రీ డయాబెటీస్ ఉందా, లేకపోతే అసలు కంప్లీట్లీ నార్మల్ అనేది తీసుకోవాలి. రెండోది ఏంటంటే వాళ్ళ యొక్క బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉంది, బాగా సన్నగా ఉంటారా మరి లావుగా ఉంటారా అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఎంత డోస్ ఆఫ్ స్టీరాయిడ్స్ వాడుతున్నారు, ఎంత డ్యూరేషన్ వాడుతున్నారు అనేది తీసుకోవాలి. ఇక్కడ స్టీరాయిడ్స్ అంటే కార్టికోస్టిరాయిడ్స్, సెక్స్ స్టీరాయిడ్స్కి కార్టికోస్టిరాయిడ్స్కి మనం కన్ఫ్యూజ్ కాకూడదు. కార్టికోస్టిరాయిడ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే డెక్సమెథజోను, లేకపోతే మనం ప్రెడ్నిస్లోను, లేకపోతే మిథైల్ ప్రెడ్నిస్లోను, ఇట్లాంటి వాటిని మనం కార్టికోస్టిరాయిడ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. వాటిని ఈ కోవిడ్ ట్రీట్మెంట్లో మోడరేట్ సివియర్ కేసెస్లో అది కూడా కొద్ది సమయం పాటు మాత్రమే వాడుకోవాలి, అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో. మనం అసలు ఈ టాపిక్ సంబంధించి మాట్లాడుతుంది ఏంటంటే సెక్స్ స్టీరాయిడ్స్. సెక్స్ స్టీరాయిడ్స్ అంటే ఏంటి, టెస్టోస్టెరోన్, ఇట్లాంటి వాటిని మనం సెక్స్ స్టీరాయిడ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. నవేడేస్ న్యూస్లో చూస్తుంటే అండి, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఈ కరోనాతోటి కొన్ని రకాల సమస్యలు తలెత్తచ్చు, కానీ యంగ్స్టర్స్ మంచిగా బాడీ బిల్డ్ చేసుకొని అంటే బాగా జిమ్కి వెళ్ళే పర్సనాలిటీస్ అయినా, వెల్ నోన్ పర్సనాలిటీస్ అయినా సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఈ మధ్య చాలా కేసెస్ చూసాను టీవీ మీడియా పర్సనాలిటీస్ అండ్ సినీ పర్సనాలిటీస్. అంటే ఎందుకంటే హెల్దీ బాడీలో హెల్దీ మైండ్ ఉంటుంది అంటారు,
మరి అక్కడ ఎందుకు అది అప్లై అవ్వట్లేదు? మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉందండి. మిస్ మ్యాచ్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ అన్నమాట. అంటే మనం ఒక అన్రియలిస్టిక్ సిచ్యువేషన్ని మనదిగా అన్వయించుకుని, లేకపోతే జరగదు అనేటువంటి పరిస్థితిని మనకు మాత్రమే జరుగుతుంది అని చెప్పి అన్వయించుకుంటే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఈ సూసైడల్ థాట్స్ ఇవన్నీ వస్తాయి. హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుంది? అంటే డెఫినెట్గా మన మైండ్లో కూడా మనం తెలియకుండా లాట్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. వాటిలో హార్మోన్స్ ఒక రకమైనటువంటి కెమికల్స్, ఇవి కాకుండా ఇంకా రకరకాలైనటువంటి కెమికల్స్ కూడా ఉంటాయి. సెరటోనిన్ కావచ్చు, లేకపోతే నారెడ్రినిన్ కావచ్చు, ఎంఓఏ అని చెప్పి చెప్తుంటారు. ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో రకరకాలుగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనం ఫిజికల్గా మెంటల్గా సరిగ్గా ఉంటాం. మెడిటేషన్ లాంటివి చేసుకుంటాం, యోగా లాంటివి ప్రాక్టీస్ చేయటం, ఎప్పుడో ఏదో జరుగుతుందని చెప్పి భయపడుతూ ఇవాళే మనల్ని మనం హాని చేసుకోకుండా ఉంటాం. అంటే కొంతమందిని చూస్తుంటామండి, బాడీ బిల్డింగ్ కోసం, లేకపోతే ఫిజికల్గా బాగా ఫిట్నెస్, ఆ మజిల్ బిల్డింగ్ కోసం కొన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా వాడుతుంటారు, వాటి వల్ల అబ్యూస్ ఏమన్నా ఉంటుంది అంటారా? మంచి ప్రశ్న అడిగారండి. ఇది స్పోర్ట్స్ పర్సనల్లో చూస్తూ ఉంటాం, డోపింగ్ అని చెప్పి వింటూ ఉంటారు. డోపింగ్ టెస్ట్లో పలానా స్పోర్ట్స్ పర్సనాలిటీ దొరికిపోయారని చెప్పి ఆ డోపింగ్ టెస్ట్లో ఏంటంటే గ్రోత్ హార్మోన్ అబ్యూస్ చేస్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో టెస్టోస్టెరోన్ లాంటివి కూడా అబ్యూస్ చేస్తుంటారు. ఎందుకంటే మజిల్ బాగా బిల్డ్ అవుతుందని చెప్పి, అట్లానే వాళ్ళ ఎండ్యూరెన్స్ బాగా ఉంటుందని చెప్పి. ఇది ఎంతమాత్రం మంచిది కాదు, వాళ్ళ హెల్త్కి లాంగ్ టర్మ్లో చాలా ముప్పు చేయొచ్చు ఈ ప్రొడక్ట్స్. దీంతోపాటు మీరు అడిగినటువంటి జిమ్ ఏదైతే ఉందో, జిమ్ చేయటం అనేది చాలా ముఖ్యం. అది ఎవరికైనా సరే, జిమ్ కావచ్చు, వ్యాయామం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను చేస్తాను. కాకపోతే ఈ బాడీ బిల్డింగ్ ప్రొడక్ట్స్ మాత్రం వాడకూడదు. ఎందుకంటే బాడీ బిల్డింగ్ ప్రొడక్ట్స్లో వాళ్ళు ఏం కలుపుతారో మనకు తెలియదు. అట్లానే ఒకవేళ నిజంగా వాడాల్సి వస్తే ఒక డాక్టర్ పర్యవేక్షణలోనో, ఒక ప్రాపర్ డైటీషియన్ పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా, ఏ జిమ్కి పడితే ఆ జిమ్కి వెళ్ళి, ఏది పడితే అది వాడకూడదు. వాళ్ళు సరైన ట్రైన్డ్ పర్సన్ అయితే మాత్రం, అంటే ట్రైన్డ్ పర్సన్ అంటే వాళ్ళు ట్రైన్ డైటీషియన్ అయి ఉండాలా, లేకపోతే డాక్టర్ అన్న అయి ఉండాలి. అంతేగాని ఏదో జిమ్ ట్రైనర్ ఇచ్చేశారు కదా అని చెప్పి దీనివల్ల మజిల్ బిల్డప్ అయిపోతుంది, మన ఫ్రెండ్స్కి అయింది కదా, లేకపోతే మన తెలిసిన వాళ్ళకి అయింది కదా అని చెప్పి కనుక వాడినట్లయితే దానివల్ల చాలా ప్రమాదం రావచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్లో, అన్నిట్లో ఉంటాయని నేను చెప్పట్లేదు, కొన్ని కొన్ని ప్రొడక్ట్స్లో ఈ యొక్క టెస్టోస్టెరోన్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి ఆండ్రోజెన్స్ కావచ్చు ఉండొచ్చు. ఈ ప్రొడక్ట్స్ వల్ల ఏంటంటే టెంపరీగా ఈ మజిల్ బెనిఫిట్ ఉండే ఉండొచ్చు, కాకపోతే దానివల్ల రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు? యాక్నీ, మొటిమలు ఎక్కువగా రావచ్చు, ఆయిలీ అండ్ గ్రీజీ స్కిన్ రావచ్చు. దాంతోపాటు ఓరల్గా తీసుకుంటారు కాబట్టి ఎక్కువగా వీటిని ఈ లివర్ మీద దుష్ప్రభావం చూపించవచ్చు, అంటే డిరేంజ్డ్ ఎల్ఎఫ్టీస్ ఉండొచ్చు. కొన్ని కొన్నిసార్లు అయితే ఇది అసలు బాడీ మీద కంప్లీట్ నెగిటివ్ ఎఫెక్ట్ చూపించవచ్చు. ఎలా అంటే టెస్టిస్ ఏవైతే ఉన్నాయో, టెస్టిస్ నుంచి వచ్చేటువంటి హార్మోన్ టెస్టోస్టెరోన్, ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి కూడా వస్తుంది కానీ మెయిన్గా టెస్టిస్ నుంచి వస్తుంది మగవాళ్ళకు. ఈ యొక్క టెస్టిస్ మీద అది ప్రభావం చూపించి టెస్టిక్యులర్ అట్రోఫీకి దారితీస్తుంది, అంటే టెస్టిస్ ష్రింక్ అయిపోతాయి. నార్మల్గా టెస్టిస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి టెస్టోస్టెరోన్ రిలీజ్ కావడం మానేస్తుంది. ఎందుకు? బయట నుంచి వస్తుంది కాబట్టి టెస్టోస్టెరోన్. కాబట్టి ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకోకూడదు. దీంతోపాటు ఏంటంటే గుండె మీద కూడా దుష్ప్రభావం చూపించవచ్చు, కార్డియోమయోపతి రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. దీంతోపాటు బ్లడ్లో ఉండేటువంటి రెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి హెమటోక్రిట్ అని చెప్పి చెప్తుంటాం మెడికల్ భాషలో, అంటే డెన్సిటీ ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉందో అది విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే ఈ థ్రాంబోసిస్, అంటే క్లాట్స్ ఫామ్ అయ్యేటువంటి టెండెన్సీ పెరుగుతుంది. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు. వీటన్నింటినీ కొని తెచ్చుకోవాలనుకుంటే తప్పకుండా ఈ యొక్క సెక్స్ స్టీరాయిడ్స్ కానీ, లేకపోతే ఈ ఆండ్రోజెన్స్ కానీ, లేకపోతే ఎనబాలిక్ స్టీరాయిడ్స్ కానీ వాడుకోవచ్చు. ఇవన్నీ మాకు వద్దంటే మాత్రం వీటికి దూరంగా ఉండాలి. న్యాచురల్గా మాత్రమే ఈ బాడీ బిల్డింగ్ లాంటివి చేసుకోవాలి. అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వాడాలి. అంతే తప్పితే ఈ అనబాలిక్ స్టీరాయిడ్స్ అనో, లేకపోతే న్యాచురల్ బాడీ బిల్డింగ్ ప్రొడక్ట్స్ అనో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. వాడితే కనుక ఇంతకుముందు నేను చెప్పినటువంటి దుష్ప్రభావాలన్నీ కలుగుతాయి. ఇవే కాకుండా ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించి ప్రాస్టేటిక్ హైపర్ప్లేసియా అని చెప్పి చెప్తుంటాం, అంటే ప్రాస్టేట్ గ్రంథి పెద్దదైపోతుంది. దాంతోపాటు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ప్రాస్టేటిక్ క్యాన్సర్ కూడా రావచ్చు. వీటన్నిటిని కొని తెచ్చుకోకూడదు కదండి. అందుకని చెప్పి దయచేసి ఈ బాడీ బిల్డింగ్ ప్రొడక్ట్స్ జోలికి వెళ్ళకూడదు అనవసరంగా. మనకి న్యాచురల్గా ఫుడ్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చినటువంటి పోషక పదార్థాల ద్వారానే మన బాడీని కూడా చక్కగా బిల్డప్ చేసుకోవచ్చు. ఇది తెలుసుకోవాలి. ఉమెన్లో అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండగానే వాళ్ళ ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉందని గ్రహించగలుగుతారు, హార్మోనల్ ఎస్ఏ చేయించుకుంటారు. పురుషుల్లో అయితే ఎలా గుర్తించగలరు, అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ తోటా ఎలా గుర్తించగలరు? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ సెక్స్ హార్మోన్స్ కనుక మగవాళ్ళలో కనుక తగ్గిపోతే, టెస్టోస్టెరోన్ లాంటివి, వాళ్ళకి మీరు చెప్పినట్టే లో మూడ్ డిప్రెషన్ ఉండొచ్చు. దాంతోపాటు ఎక్స్ట్రీమ్లీ లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి విపరీతమైనటువంటి నిస్సత్తు ఉంటుంది.
ఫెటిగ్ అట్లానే లాస్ ఆఫ్ లిబిడో కూడా ఉంటుంది, అంటే సెక్స్ కోరికలు బాగా తగ్గిపోతాయి. ఇవి ఎర్లీ స్టేజ్లో ఉంటాయి. ఇంకా ముందు ముందు అంటే ఒక 1 ఇయర్ పాటు కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే వీళ్ళకి ఇంకా వేరే సమస్యలు కూడా వస్తాయి. ఎలాంటి సమస్యలు వస్తాయంటే ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ష్రింక్ అయిపోతాయి. ఓకే. అలానే వీళ్ళకి బోన్ హెల్త్ మీద కూడా అది దుష్ప్రభావం చూపిస్తుంది. అంటే ఏమవుతుందంటే వీళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, బోన్స్ థిన్ అయిపోతూ ఉంటాయి, పడిపోయామనుకోండి ఈజీగా ఫ్రాక్చర్ అవుతుంది. సో ఇలాంటి సమస్యలన్నీ టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ వల్ల కలుగుతుంది. అలానే ఇంకా లాంగ్ టర్మ్ కనుక వదిలేసినట్లయితే కనుక వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇలాంటి సమస్యలు కూడా రావచ్చు అన్నమాట. కాబట్టి వీటన్నిటిని మనం ఒక చోట పెట్టుకుని అరే ఈ సమస్యలని ఒక వ్యక్తికి కనుక ఉన్నట్లయితే ఈ వ్యక్తికి ఒకవేళ ఈ టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ ఉందా అని చెప్పి మనం గుర్తించాలి. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే 1 ఇయర్ కన్నా కనుక ఎక్కువగా కనుక టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే ఈ ఫేషియల్ హెయిర్ ఏవైతే ఉందో అంటే మీసాలు గడ్డాలు ఇవన్నీ తగ్గిపోవడం, ఆ గ్రోత్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది. దాంతోపాటు ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్ అంటే అండర్ఆర్మ్స్లో ఉన్న ప్రైవేట్ పార్ట్స్లో ఉండేటువంటి హెయిర్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఇది ఇమీడియట్గా జరగదు ఫస్ట్ స్టేజ్లో, లేటర్ స్టేజెస్లో చూస్తుంటారు. బేసిక్గా ఎలాగా చెక్ చేయించుకుంటారు, ఎలా రిలోడ్ చేస్తారు? ఇప్పుడు ఇలాంటి సమస్యలతో కనుక అంటే లాస్ ఆఫ్ లిబిడో కానీ టైర్డ్నెస్ కానీ లేకపోతే బాగా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నాం అని కానీ ఎవరైనా కనుక వస్తే కనుక హిస్టరీ తీసుకుంటాం. హిస్టరీ తీసుకుని ఆ హిస్టరీ తీసుకున్న పెద్ద ఏంటంటే ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేస్తే కొంతమందికి ఏంటంటే గైనకోమేజియా అంటే మేల్ బూబ్స్ అని చెప్పి చెప్తుంటాం మగవాళ్ళల్లో కనుక, ఆడవాళ్ళల్లో ఉన్నట్టు కనుక బ్రెస్ట్ కనుకున్నట్లయితే అది కూడా ఒక సైన్. నెక్స్ట్ వాళ్ళ టెస్టిస్ ఎగ్జామిన్ చేస్తాం, సైజ్ అది నార్మల్గా ఉందని. మాకు ఆర్కిడోమీటర్ అని చిన్న గ్యాడ్జెట్ ఉంటుంది, దాంతో ఈ సైజ్ ఎలా ఉంది చూస్తాం. అలానే ఈ ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్, బాడీ హెయిర్ ఎలా ఉందని చెప్పి చూస్తాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ షేవింగ్ ఎలా ఉందని చెప్పి అడుగుతాం. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పి అడుగుతాం. ఇవన్నీ చేసిన పెద్ద ఏం చేస్తామంటే మనం బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేస్తాం, మార్నింగ్ 8 to 9 మధ్య మాత్రమే ఫాస్టింగ్లో చేయాలి టెస్టోస్టెరోన్ బ్లడ్ టెస్ట్. చాలామంది ఏం చేస్తారంటే తెలియక పాపం ర్యాండమ్గా ల్యాబ్కి వెళ్ళిపోయి మధ్యాహ్నమో సాయంత్రమో టెస్టోస్టెరోన్ లెవెల్స్ చెక్ చేయించుకుంటారు. కానీ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేవి మార్నింగ్ 8 to 9 మధ్య మాత్రమే పీక్లో ఉంటాయి. ఎందుకంటారు? అది బాడీ, మన బాడీ అలా నిర్మితమై ఉంది. మార్నింగ్ 8 to 9 మధ్య అది కూడా ఫాస్టింగ్లో చేయాలి ఓకే బ్లడ్ టెస్ట్. చాలామంది పాపం తెలియక ఏంటంటే ల్యాబ్కి వెళ్ళిపోయి మెట్ట మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం వాళ్ళు కుదిరినప్పుడు వెళ్ళి చేయించుకుంటారు. దానివల్ల రాంగ్ వాల్యూస్ వస్తాయి, అంటే రాంగ్లీ లో వాల్యూస్ వస్తాయి. అవి చూసి పాపం టెన్షన్ పడిపోతారు. టెన్షన్ పడిపోయి అనవసరంగా ఇంటర్నెట్లోనో లేకపోతే ఫ్రెండ్స్ని వాడికి ఇష్టం వచ్చిన టెస్టోస్టెరోన్ వాడేస్తుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. చేయాల్సింది ఏంటంటే డాక్టర్ గారు చెప్పినట్టు మాత్రమే పొద్దున 8-9 మధ్య మాత్రమే, అది కూడా ఫాస్టింగ్లో అంటే మిడ్ నైట్ నుంచి ఫాస్టింగ్లో వెళ్ళి అప్పుడు టెస్టోస్టెరోన్ చెక్ చేయించుకోవాలి. అది కూడా రిలయబుల్ ల్యాబ్లో చెక్ చేయించుకోవాలి. అది కూడా టోటల్ టెస్టోస్టెరోన్ ఒక్కడ సరిపోదు. టోటల్ టెస్టోస్టెరోన్ అలానే ఆల్బుమిన్ అలానే సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అని ఇంకో టెస్ట్ ఉంటుంది. వీటిని చెక్ చేయించుకుంటే మేము అప్పుడు క్యాల్కులేటెడ్ ఫ్రీ టెస్టోస్టెరోన్ ఎంత ఉంది, అలానే బయో అవైలబుల్ టెస్టోస్టెరోన్ ఎంత ఉందని చెప్పి మేము క్యాల్కులేట్ చేస్తాం. అలా చేసిన పిదప్ మాత్రమే, అలా కూడా 2 సార్లు చెక్ చేసిన పిదప్ మాత్రమే ఒక వ్యక్తికి టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ ఉందా లేదా అని నిర్ధారిస్తాం. అంతేగాని ఒకసారి ర్యాండమ్ బ్లడ్ టెస్ట్ చేసేసి ఈ వ్యక్తికి టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ ఉందని చెప్పడం అసలు సరైన పద్ధతి కానే కాదు. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ వ్యక్తికి ఇంకా వేరే టెస్టులు కూడా చేస్తాం. ఎలాంటివి, ఎల్హెచ్ అవసరమైతే ఎఫ్ఎస్హెచ్, ప్రోలాక్టిన్, థైరాయిడ్ హార్మోన్, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇలాంటివి చెక్ చేస్తాం. చెక్ చేసి అప్పుడు ఆ మనిషి గనక ఈ క్రైటీరియా ఫిట్ అయితే మాత్రమే టెస్టోస్టెరోన్ రిప్లేస్మెంట్ ఇస్తాం. అది కూడా వేరే ప్రాబ్లమ్స్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని. అంతేకాని ర్యాండమ్గా ఎట్లా పడితే అట్లా ఇచ్చేయడానికి ఇది చాక్లెటో బిస్కెట్టో కాదు టెస్టోస్టెరోన్. ఓకే, గారిని అడిగి. ఇంకా ఆండ్రోజెన్స్ అని హైపోగోనడిజం అని వింటుంటామండి, అవేంటి అసలు? హైపోగోనడిజం అంటే ఈ టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ ఉంటే ఉండేటువంటి పరిస్థితిని హైపోగోనడిజం అని చెప్తాం. దాంట్లో కూడా 2 రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. అంటే ఈ హైపోగోనడిజంకి లేదా టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీకి ముఖ్యంగా 2 రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి సెంట్రల్ ప్రాబ్లమ్స్, దాన్నే మేము సెకండరీ హైపోగోనడిజం అంటాం. ఇంకొకటి ఏంటంటే టెస్టిస్లో కనుక ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక ప్రైమరీ హైపోగోనడిజం అంటాం. ప్రైమరీ హైపోగోనడిజంకి ఉదాహరణ ఏంటంటే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే అందరిలో ఏమేమి ఉంటాయి, 46XY ఉంటుంది. కొంతమందిలో మాత్రం దురదృష్టవశాత్తు 47XXY ఉంటుంది. అంటే ఏంటి, ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎక్స్ క్రోమోజోమ్. దాన్ని క్లైన్ఫెల్టర్స్ అని చెప్పి అంటాం అనమాట. ఆ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఉన్నటువంటి వాళ్ళలో ఈ టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంటుంది. అట్లానే కొన్ని కొన్నిసార్లు టెస్టిక్యులర్ ట్రామా వల్ల కావచ్చు, టెస్టిక్యులర్ టార్షన్ వల్ల కావచ్చు, లేకపోతే మమ్స్ అని చెప్పి చెప్తుంటాం గౌజబిళ్ళు, అట్లాంటి జబ్బుల వల్ల కావచ్చు ఈ టెస్టిస్ డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ వల్ల టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అప్పుడు దాన్ని ప్రైమరీ హైపోగోనడిజం అంటాం.
ఇక సెకండరీ హైపోగోనడిజంకి వస్తే అంటే సెంట్రల్ కాజెస్ అనమాట, అంటే తలలో ఉండేటువంటి పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్ ఏవైతే ఉన్నాయో అవి టెస్టిస్ని కంట్రోల్ చేస్తాయి కాబట్టి. ఇది ఇంకా బ్యూటిఫుల్గా మనం కనుక చెప్పుకోవాలంటే తలలో హైపోథాలమస్ ఉంటుంది, హైపోథాలమస్ నుంచి జిఎన్ఆర్హెచ్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఆ హార్మోన్ వెళ్ళి పిట్యూటరీ గ్రంథి మీద పనిచేస్తుంది, అది ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ అనేటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, అందులో ఉండేటువంటి ఎల్హెచ్ అనేది వెళ్ళి టెస్టిస్ లోపల ఉండేటువంటి లీడింగ్ సెల్స్ అనేది దాని మీద పనిచేస్తుంది, అప్పుడు టెస్టిస్ నుంచి ఈ టెస్టోస్టెరోన్ వస్తుంది. అంత బ్యూటిఫుల్గా నిర్మాణం అయి ఉంది మన బాడీ. దాన్ని తెలియకుండా మనం ఎట్లా పడితే అట్లా అరే మధ్యాహ్నం వెళ్ళిపోయి టెస్టోస్టెరోన్ లెవెల్స్ చెక్ చేయించేసుకుని టకీమని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు కనుక టెస్టోస్టెరోన్ వాడినట్లయితే ఈ బ్యూటిఫుల్గా నిర్మాణమైనటువంటి ఈ యాక్సెస్ ఏదైతే ఉందో అది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం చేయకూడదు ఏంటంటే ఎట్లా పడితే అట్లా మనం సొంతంగా ఇంటర్ప్రిట్ చేసుకుని ఈ టాబ్లెట్స్ లేకపోతే ఇంజెక్షన్లో వాడకుండా ఉంటాం మనం చేయాలి. ఈ ప్రజెంట్ సినారియోలో ఈ లో మూడ్ కానీ లేకపోతే డిప్రెషన్ ఎక్కువగా ఉండడం, సూసైడల్ థాట్స్ రావడం, ఇలా ఎనర్జీ లేనట్టుగా ఫీల్ అవ్వడం ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఒకసారి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అంటారా? ఇప్పుడు యాంగ్జైటీనో డిప్రెషన్నో లేకపోతే ఈ కోవిడ్ గురించి ఆలోచిస్తూ వచ్చినటువంటి టెన్షన్ ఉన్న వాళ్ళందరికీ మనం టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. కొంతమందికి మాత్రం ఇన్ జనరల్ కోవిడ్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి యాంగ్జైటీ ఉన్నా లేకపోయినా కొంతమందిలో మాత్రం పాపం ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు రేడియేషన్ ఉంది, క్యాన్సర్ వల్ల రేడియేషన్ ఎవరైనా తీసుకున్నారనుకోండి దానివల్ల ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్స్ లెవెల్స్ పడిపోవచ్చు. అట్లానే కీమోథెరపీ లాంటివి తీసుకున్నారనుకోండి దానివల్ల కూడా ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ పడిపోవచ్చు. అట్లానే కొన్ని కొన్ని రకాలైనటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము హైపోగోనడోట్రోఫిక్ హైపోగోనడిజం అని చెప్తాం, కల్మన్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం, ఐహెచ్హెచ్ అని చెప్తూ ఉంటాం. వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ బ్రెయిన్లో ఉండేటువంటి పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉందో దాని నుంచి రిలీజ్ కావాల్సినటువంటి హార్మోన్ సరిగ్గా రిలీజ్ కాదనమాట. అలానే హైపోథాలమస్ నుంచి రిలీజ్ కావాల్సినటువంటి జిఎన్ఆర్హెచ్ హార్మోన్ ఏదైతే ఉందో సరిగ్గా రిలీజ్ కాదనమాట. సో వీటిని సెంట్రల్ కాజెస్ అని చెప్పి చెప్తూ ఉంటాను. అలానే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే హీమోక్రోమటోసిస్ అనేటువంటి ఒక కండిషన్ ఉంది, దాంట్లో కూడా ఏంటంటే ఫెరిటిన్ డిపాజిట్స్ ఎక్కువగా ఉంటాయి పిట్యూటరీలో కావచ్చు టెస్టిస్లో కావచ్చు, వాళ్ళల్లో కూడా ఈ యొక్క టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి ఇది దిస్ ఎ కాంప్లెక్స్ అండ్ సొఫిస్టికేటెడ్ సబ్జెక్ట్, ఇట్స్ నాట్ సంథింగ్ సింప్లీ మన జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి తీసుకునేటువంటి టెస్టోస్టెరోన్ హార్మోన్ కాదు. అట్లానే మన ఇంటర్నెట్లో చూసేసి ఆన్లైన్ ఆర్డర్ చేసి తెప్పించుకుని వేసేసుకునేటువంటి ప్రోడక్ట్ అంతకన్నా కాదు, లేదా ఫ్రెండ్ అడిగి ఆయనకి ఎవరో ప్రిస్క్రైబ్ చేశారు కదా అని చెప్పి ఆ టాబ్లెట్లు తీసుకుని వేసుకునేటువంటి విధానం అసలు సరైనది కానే కాదు. దీనికి ఒక ప్రాపర్ సైన్స్ ఉంది, ఆ సైన్స్ ప్రకారమే చేసుకోవాలి. ఇంతకుముందు మీరు అడిగారు ఆండ్రోజన్స్ అంటే ఏంటి, ఆండ్రోజన్స్ అంటే నథింగ్ బట్ సెక్స్ స్టీరాయిడ్స్, ఈ సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టెరోన్ కావచ్చు వీటన్నింటినీ ఆండ్రోజన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే, అంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే మెయిన్గా టెస్టోస్టెరోన్ ఎవరికి అవసరం, అంటే ఎప్పుడు చేస్తుంటారు, ఎలా చేస్తుంటారు, ప్యాచెసా లేదా ఇంజెక్షన్సా, ఏ రూపంలో ఉంటాయి? ఎవరిలో అయితే డెఫినెట్గా టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ ఉందని చెప్పి మేము డిసైడ్ చేసుకుంటాం, అంటే ఇంతకుముందు నేను చెప్పాను ఒక రెండు సార్లు మినిమం మనం ఆ రైట్ టైంలో 8-9 మధ్య ఫాస్టింగ్లో చెక్ చేయించుకున్న పిదప మాత్రమే ఆ వ్యక్తికి టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ ఉందని చెప్పి మనం గ్యాప్ ఇవ్వాలి. ఫస్ట్ టెస్ట్ యూజువల్గా ఏం చేస్తామంటే ఇవాళ చేసి ఆ వాల్యూ చూసి ఇంతకుముందు నేను చెప్పినటువంటి విధంగా సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్లిన్స్ ఎలా ఉన్నాయి అని చూసుకుని ఆ యొక్క క్యాల్కులేటెడ్ ఫ్రీ టెస్టోస్టెరోన్ లేకపోతే క్యాల్కులేటెడ్ బయో అవైలబుల్ టెస్టోస్టెరోన్ ఎంత ఉందని చెప్పి మనం డిసైడ్ చేసుకుని అప్పుడు అది నిజంగా జెన్యున్గా లో ఉంటేనే మనం మళ్ళీ రిపీట్ చేపిస్తాం ఇంకో రోజు ఒక రెండు రోజుల తర్వాత. అంతేకాని ఇది అందరికీ రెండుసార్లు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ టైం ఎవరికైతే లో వస్తుందో వాళ్ళకి మాత్రమే ఉందా లేదా అని చెప్పి డిసైడ్ చేయడానికి రెండోసారి చెక్ చేస్తాం. ఒకసారి నార్మల్ వచ్చిందనుకోండి వాళ్ళు ఫైన్గా ఉన్నట్టే అర్థం. సో ఇది మనం గ్రహించాలి. అలా రెండుసార్లు 2 సెపరేట్ డేస్ మనకి లో టెస్టోస్టెరోన్ లెవెల్స్, అది కూడా క్యాల్కులేటెడ్ ఫ్రీ టెస్టోస్టెరోన్ అండ్ క్యాల్కులేటెడ్ బయో అవైలబుల్ టెస్టోస్టెరోన్, వాటిని పరిగణనలోకి తీసుకుని అట్లానే వాళ్ళ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ యాక్సెస్ ఎలా ఉంది, ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అది సెంట్రల్ కాజెస్ వల్ల కనుక అయినట్లయితే వేరే హార్మోన్స్ని కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, కార్టిజోల్ కావచ్చు లేకపోతే థైరాయిడ్ హార్మోన్ యాక్సెస్ ఎలా ఉంది కావచ్చు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఇది సెంట్రల్ కాజెస్ కనుక అయినట్లయితే. అలా కాకుండా కేవలం టెస్టిస్ దగ్గర ప్రాబ్లం వల్ల అయితే కనుక వేరే రకంగా ఎవాల్యుయేట్ చేస్తాం, కేవలం టెస్టోస్టెరోన్ మాత్రం ఇస్తే సరిపోతుంది. కానీ సెంట్రల్ ప్రాబ్లమ్స్కి అయితే కనుక వేరే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ ప్రాబ్లం అంటే ఏంటి, పిట్యూటరీలో ప్రాబ్లం కానీ హైపోథాలమస్లో కానీ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక బాడీలో ఉండేటువంటి హార్మోన్ యాక్సెస్ మొత్తం పోతాయి, కేవలం సెక్స్ స్టీరాయిడ్స్ ఒకటే పోవు, కార్టికోస్టీరాయిడ్ యాక్సెస్ పోతుంది, గ్రోత్ హార్మోన్ యాక్సెస్ పోతుంది, ఈ థైరాయిడ్ యాక్సెస్ పోతుంది, అలానే ఈ వాటర్కి సంబంధించిన బ్యాలెన్స్ మేనేజ్ చేసేటువంటి వాసోప్రెసిన్
సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కాబట్టి అసలు ప్రాబ్లం ఉందా లేదా, ఉంటే అది పైన ఉందా కింద ఉందా, పైన ఉంటే కనుక మిగతా యాక్సెస్లు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేసుకున్న పిదప్ మాత్రమే అసలు హార్మోన్ రిప్లేస్మెంట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది డిసైడ్ చేస్తాం. అంతేగాని టప్ అని చెప్పి లో టెస్టోస్టెరోన్ ఉంది కదా, ఏదో ఒక టాబ్లెట్ ఇవ్వడం, ఒక ఇంజెక్షన్ ఇవ్వడం చేయం. ఒకవేళ జెన్యున్గా కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఎంత మోతాదులో మనం టెస్టోస్టెరోన్ ఇవ్వాలి, అది ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వచ్చా. ఇంజెక్షన్స్ ఉన్నాయి మీరు చెప్పినట్టు, వన్స్ మంత్లీ వాడుకునే ఉన్నాయి, అవసరమైతే డోసెస్ అడ్జస్ట్ చేస్తాం. అట్లానే ఈ ఇంజెక్షన్స్ కాకుండా టాబ్లెట్స్ కూడా ఉన్నాయి, కానీ టాబ్లెట్స్ యూజువల్గా వాడకూడదని చెప్పి చెప్తారు. ఎందుకంటే అవి లివర్ మీద దుష్ప్రభావం చూపిస్తాయి కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ పాస్ మెటబాలిజం అని చెప్పి ఉంటుంది, అది మనం వేసుకున్న వెంటనే ఏంటంటే అది లివర్ ద్వారా డ్యామేజ్ అవుతుంది కాబట్టి, ఇది లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం అది వాడం వీలైనంత వరకు. జెల్స్ ఉంటే అవి చాలా కన్వీనియంట్, అవి రోజుకి ఒకసారి పూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది కూడా మెడికల్ సూపర్విజన్లో మాత్రమే చేయాలి. ఓకే, అంటే ఒకసారి మొదలు పెడితే ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి? అంటే ఇట్ డిపెండ్స్ అండి కాజ్ బట్టి. యూజువల్గా ఆ టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ అనేది చాలామందిలో పర్మనెంటే అవుతుంది, కాబట్టి ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ జనరల్ లాంగ్ టర్మే వాడుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏ మగవాడికైనా సరే ప్రతి సంవత్సరం 1% టెస్టోస్టెరోన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. అంటే ఇది నేచురల్ ప్రాసెస్. ఆడవాళ్ళలో మెనోపాజ్ దిశగా వెళ్ళేటప్పుడు ఈ ఈస్ట్రోజన్స్ ఎలా అయితే తగ్గిపోతాయో, మగవాళ్ళల్లో కూడా కొంతమంది మేల్ మెనోపాజ్ అనో లేకపోతే ఆండ్రోపాజ్ అనే వర్డ్స్ వాడుతూ ఉంటారు. దానికి సంబంధించి అనమాట నేను చెప్తుంది, ఏజ్ వెళ్లే కొద్దీ ఫిజియలాజికల్గా అంటే న్యాచురల్గానే 1% టెస్టోస్టెరోన్ తగ్గిపోతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇది చాలామంది తెలియదు. సో ఒక 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి 10 మందిని తీసుకుని వాళ్ళ టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ తీస్తే కనుక మనం, అలానే 40 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళని ఒక అదే 10 మందో 20 మందో తీసుకుని కనుక టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ కంపేర్ చేస్తే, ఆ పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళలో సహజంగానే టెస్టోస్టెరోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అంత మాత్రం వాళ్ళందరూ జబ్బులు ఉన్నట్టు కాదు. ఒక వయసు దాటిన తర్వాత నార్మల్గానే ఫిజియలాజికల్గానే టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గుతాయి. మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఆ ఏజ్కి ఆ టెస్టోస్టెరోన్ లెవెల్స్ నార్మల్గా కాదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. పురుషుల్లో ఇంకొకటి హైపో కంటే హైపర్ థైరాయిడిజం సమస్య కూడా, ఇది కూడా హార్మోన్స్కి రిలేటెడ్ కదా, ఈ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే అది ఉన్న వాళ్ళందరూ వెయిట్ తగ్గడం, అయితే వాళ్ళు కూడా ఇన్ఫెర్టిలిటీకి గురవడం ఇలాంటివి ఉంటుంటాయా? ఇన్ జనరల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి అసలు చాలా ఎక్కువగా చూస్తుంటాం. మన సొసైటీలో కనుక చూసినట్లయితే ఆడవాళ్ళల్లో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తాయి, అంత మాత్రాన మగవాళ్ళల్లో కనిపించమని కాదు. ఒక 100 మందిని తీసుకున్నట్లయితే 5 నుంచి 15 మంది ఆడవాళ్ళకి, 100 మంది లేడీస్ని కనుక తీసుకున్నట్లయితే 5-15% హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఏ థైరాయిడ్ ప్రాబ్లమ్. అది హైపోథైరాయిడిజం కావచ్చు, సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కావచ్చు, హైపర్ థైరాయిడిజం కావచ్చు. కానీ మగవాళ్ళు తీసుకున్నట్లయితే చాలా తక్కువ కనిపిస్తాయి, ఒక 1% మందికే, లేకపోతే మహా అయితే 2% మందికే ఈ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కలిపి ఉంటాయి మగవాళ్ళలో. అంటే ఆడవాళ్ళతో పోలిస్తే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ జనరల్ మగవాళ్ళలో తక్కువ అనమాట. కాకపోతే 1% ఆఫ్ ద పాపులేషన్ అనేటప్పటికి స్టిల్ ఎక్కువైపోతుంది కదా. మన గంటల్లో సుమారు 130 కోట్ల మంది ఉన్నారనుకోండి, వాళ్ళల్లో ఈ 1% మనం కొలబద్ద తీసుకున్నా కూడా మగవాళ్ళలో స్టిల్ ఇంకా స్టిల్ చంక్ ఆఫ్ ద పాపులేషన్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ థైరాయిడ్ ప్రాబ్లమ్ మగవాళ్ళలో. కాబట్టి ఏంటంటే కామన్గా కనిపించేవి స్టిల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్లో థైరాయిడ్, ఒబేసిటీ, టైప్2 డయాబెటీస్ ఇవి ఎక్కువ కనిపిస్తుంటాయి. టెస్టోస్టెరోన్ డెఫిషియన్సీ అనేది స్టిల్ ఇంకా తక్కువే వీటితో పోలిస్తే. కాకపోతే అది కూడా ఇట్ ఎగ్జిస్ట్, దానికి కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలి అంతే. ఓకే, వెల్ సెడ్ అండి. ఓకేనండి, డాక్టర్ రవిశంకర్ గారు, పురుషుల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంటుంది, ఎలా గుర్తించాలి, ఆ టెస్ట్ ఎలా చేయించుకోవాలి, ప్రధానమైన కారణాలు ఏంటి, అసలు ఎలాంటి అబ్యూజ్ అంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ని ఎలాగ అబ్యూజ్ చేస్తున్నారు, దాని గురించి ఎలాంటి అవగాహన ఉండాలి అందరికీ క్లియర్గా, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్స్. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.